శిఖరం మనిషి బంగారం మమతే అతని వరం ప్రేమకు ప్రాకారం సగము తనువు సదికిచ్చాడు శిరమున గంగను మోశాడు కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు పరమశివుని తలపించాడు శిఖరం 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 నీ మనవడి నిర్వాకం చూడమ్మా, ఒక్క బొమ్మ కూడా ఉన్న చోటుంచడు. నేను చిన్నపిల్లని కాదని సూయ, పొత్తిళ్లలో పిల్లాడు పక్కకు పొరలడమే కష్టం. నువ్వేమో బొమ్మలతో ఆడుకుంటున్నాడని చెప్తున్నావు. నీకెలా ఉందో కాని నేను మాత్రం చాలా బాధపడుతున్నానే. ఎందుకమ్మా? నీ చుట్టూ ఏం జరుగుతుందో నీ కళ్ళకు కనిపించటం లేదా? ఏం జరుగుతోంది? బాబొచ్చాడు, అందరూ ఆనందంగా ఉన్నారు. నువ్వు ఆనందంగా ఉన్నావా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. నువ్వు పిచ్చిదానివే, అల్ప సంతోషివి. నిన్ను తేలిగ్గా మోసం చేయొచ్చు, అందరినీ నమ్మేస్తావు. నీకు జరుగుతున్న అన్యాయం ఏమిటో నీకు తెలియడం లేదు. నాకే అన్యాయం జరిగిందమ్మా? తెలియక అడుగుతున్నావా, లేక నా ముందు బయటపడకూడదు అనుకుంటున్నావా? నిజంగా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. గౌతమి ఇంటికి రాకముందు నువ్వెలా ఉండేదానివి? గౌతమి వచ్చాక నీ పరిస్థితి ఏమిటి? గౌతమిని తెచ్చిందే నేను కదమ్మా. బిడ్డ కోసం తీసుకొచ్చావు, ఆ బిడ్డ వచ్చాక ఏమైంది? ఏమవుతుంది? ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. లేదు, నువ్వు నటిస్తున్నావో లేక నీకు నిజంగా నిజం తెలియదో నాకు తెలియడం లేదు, కానీ ఈ ఇంట్లో నీకు స్థానం పోతుంది. నీకు ప్రాముఖ్యత లేకుండా పోతుంది. అందరి దృష్టి ఆ గౌతమ్ మీదే ఉంది, అందరూ ఆమెతోనే ఉన్నారు. నువ్వు ఒంటరి దానివైపోతున్నావు. ఇంకో రెండు రోజులు పోతే నిన్ను పట్టించుకునే వాళ్లే ఉండరు. ఈ ఇంట్లో ఉన్న వస్తువుల్లో నువ్వు ఒక వస్తువు అవుతావు. నీ భర్త, అత్త, మరిది, తోడుకోడలు, నీ సవితి అందరూ కలిసి నిన్ను ఏకాకిం చేస్తున్నారు. ఆఖరికి నిన్న కాక మొన్న పుట్టిన ఆ పసిబిడ్డ కూడా నీ దగ్గర ఉండడం లేదు. అలాంటిదేం జరగదమ్మా, నేనే ఈ ఇంట్లో, నా స్థానం నాదే, బాబుకు తల్లిని కూడా నేనే అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? అందరూ అదే అంటున్నారమ్మా. గౌతమి పేరుకు బిడ్డని కందంతే, కానీ వాడికి అమ్మ నేనే. ఈ విషయం అందరికీ తెలుసు. వాళ్ళకేం తెలుసో వదిలే, నువ్వొక్కటి తెలుసుకో, ఏ తల్లి తన కన్న బిడ్డను వదులుకోదు. తన వంశాన్ని నిలబెట్టిన భార్యని ఏ భర్త దూరంగా పెట్టడు. నువ్వు వెంటనే జాగ్రత్త పడకపోతే బిడ్డ భర్త నీకు దక్కరు. నీ మంచి కోరి చెప్తున్నాను, ఆలోచించుకోమ్మా. ఏంటి గౌతమి? అక్క, నీకు గుడ్ న్యూస్. బాబు ఉద్యోగం గురించి ఆయనతో మాట్లాడాను అక్క. ఏమన్నారు? రేపు స్కూల్కి పంపమన్నారు, ఏదో జాబ్ ఇస్తారంట. నిజంగా? నిజమక్క, రేపు తప్పకుండా ఆయన కలవమని బావకు చెప్పు. తప్పకుండా చెప్తాను గౌతమి.
థాంక్ యూ. నాకోసం నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇబ్బంది ఏముందక్క, నువ్వు బావ కలిసిండాలని నాకు మాత్రం లేదా? బావకి ఉద్యోగం వచ్చి నువ్వు బావ కలిసి ఆనందంగా ఉంటే నాన్న నానమ్మ ఎంత సంతోషిస్తారు. అవును గౌతమి, ఇప్పుడు వాళ్ళ దిగులంతా నా గురించే, అందుకే నీకు చెప్పాను. ఇంతకీ బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. బావకి జాబ్ రాగానే ఇద్దరు కలిసి రండి. తప్పకుండా వస్తాం. ఉంటాను. బాయ్ అక్క. బాబు దగ్గర ఉండకుండా ఏమిటమ్మా ఇది? బాబు నిద్రపోయాడు అత్తయ్య. వాడు పడుకున్నా మేలుకున్నా వాడు పక్కనే ఉండాలమ్మా నువ్వు. ఈ పనులన్నీ నీకెందుకు? ఇవి చేయడానికి అనసూయ వరుదిని ఉన్నారు కదా. ఏమిటమ్మా ఇంట్లో మీరుండి కూడా గౌతమ్తో పనిచేస్తున్నారు? అయ్యో, అక్కేళ్ళని చెప్పలేదు అత్తయ్య. నేనే ఖాళీగా ఉండలేక ఏదో ఒక పని చేద్దామని వచ్చాను. చచ్చి బతికి పచ్చి పుండుగా ఇల్లు చేరావు. బాలింతగా ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేస్తే ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. తీరిగ్గా ఉన్నామని ఇప్పుడు ఈ పనులన్నీ చేస్తే తర్వాత బాధపడతావు. అయినా నీకిప్పుడు తీరికెక్కడా? బాబు పనులు సరిపోలేదా? నువ్వే పనులు చేయకు, చేయాల్సిన అవసరం కూడా లేదు. బాబుని దగ్గరగా తీసుకో, వాడితో ఆడుకో పాడుకో. వాడికి నువ్వెంత దగ్గరగా ఉంటే వాడంత ఆరోగ్యంగా ఉంటాడు. అర్థమైందా? నీ ఆరోగ్యం కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు బాగుంటే బాబు బాగుంటాడు. ఇలా కూర్చో, ఇప్పుడే వస్తాను. ఇవి తిను. ఇవి తింటే నీకు బాబుకి మంచిది. నువ్వేమి తింటే అది బాబుకి పాలుగా మారతాయి. తెలిసిందా? తినమ్మా. తర్వాత తింటానత్తయ్య. తర్వాత ఏంటి, ఇప్పుడే తిను, ఉండు. ఇంకా చాలత్తయ్య. అప్పుడే చాలా. నీకు బాబుకి సరిపడా తినాలి. రూమ్కి వెళ్ళి తింటాను, బాబు లేచాడేమో. సరే పద, ఇందా ఇది తీసుకో. మెల్లగాలి రా. అత్తయ్య గారికి గౌతమి మీద ప్రేమ ఎక్కువైంది కదక్కా.
పచ్చి బాలింత కాబట్టి ఆ మాత్రం కేర్ తీసుకోవాలే. కానీ ఇంట్లో తనొక్కతే ఉన్నట్టు మరీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అవసరమా? ఒక్క అత్తయ్య గారే కాదు, ఇంట్లో అందరి దృష్టి గౌతమి పైనే ఉంది. అందరూ ఆమె చుట్టే తిరుగుతున్నారు. ఎంతైనా ఈ ఇంటికి తొలి వారసునిచ్చింది కాబట్టి ఆ మాత్రం గౌరవం ఇవ్వడం అవసరమే. కానీ అందుకోసం మిగతా వాళ్లను తక్కువ చేయనవసరం లేదు కదా. నేనంటే చిన్నదాన్ని, నువ్వు ఫస్ట్ వచ్చిన దానివి పెద్ద కోడలివి కదా. నీకు రాని ఛాన్సు తను కొట్టేసింది, నువ్వు నేను కూడా తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. అంతెందుకు, నిన్న కాక మొన్న పుట్టిన బాబు కూడా తనంటేనే ఇష్టపడుతున్నాడు, తన దగ్గర మాత్రమే ఉంటున్నాడు. అయినా మనం బాధపడాల్సిన అవసరం లేదక్క, తను కూడా మనలో ఒకరే కదా. కాకపోతే మనకంటే కాస్త బిస్కెట్ ప్యాకెట్ ఎంత? 20. 20? బిస్కెట్ ప్యాకెట్ వద్దులే, గానీ ఆ పక్కన ఉన్న చిప్స్ ప్యాకెట్ ఎంత? 10. 10? ధరలో రాకెట్ వేసుకుని ఆకాశంలోకి వెళ్తానంటే ఏంటో అనుకున్నాను, కానీ లైఫ్ చాలా కాస్ట్లీ అయిపోయింది మేషారు. అరే చిరుతిళ్ళు కూడా చిల్లరకు రావట్లేదు. ఇంతకీ నీకేం కావాలయ్యా? ఆకలికి ఏదైనా పర్లేదు. ఆ బన్ ఎంత? 5 రూపాయలు. ఎంతుంది నీ దగ్గర? అంటే 1 రూపీ తక్కువగా ఉంది. అప్పు రాసుకోండి, మళ్ళీ ఇటు వచ్చినప్పుడు ఇచ్చేస్తాను. అంత లేదు, అలా వెళ్ళి ఓ రౌండ్ వేసిరా. ఎట్టా కనిపిస్తున్నాను నేను? అడుక్కు తినే వాళ్ళ కనిపిస్తున్నా నీకు? బండి బండి వినపట్టలేదా? టోటల్ 5 రూపీస్, గివ్ బన్. ఇదిగో బన్ను. బన్ను దాత సుఖీ భవ. బంగారం నాకు రూపాయి దానం చేసి ఆదుకుంది నువ్వా? గంగా, నీ రుణం ఉంచుకోను, వడ్డీతో సహా తీర్చేస్తానుగా. ఎలా తీరుస్తావు? బన్ను తింటున్నా. బిర్యానీ తినాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే పని చేయాలి. ఏ పని చేస్తున్నా నువ్వు? ప్రస్తుతానికి బన్ను తినే పని చేస్తున్నాను కదా. ఏంటి చీ కొడుతున్నావు? ఇప్పుడు బాగుపడతావు నువ్వు. ఇప్పటికిప్పుడు బాగుపడాలని నాకు ఉంది, ఇలా ఉంటావు నాకు మాత్రం సరదానా ఏంటి? చేతుల్లో డబ్బులు లేవు, ఏం చేయమంటావు మరి? మీకు ఉద్యోగం ఇస్తానని ఈశ్వర్ గారు గౌతమితో చెప్పారంట, ఓసారి స్కూల్కి వెళ్ళి ఆయన్ని కలవండి. చిచి, ఈ మాట చెప్పే బదులు ఆత్మహత్య చేసుకోమని చెప్పు, ఆనందంగా చచ్చిపోతాను.
ఈ కుబేరమూర్తి ఒకళ్ళకి డబ్బులు ఇవ్వడమే గాని డబ్బు కోసం ఒకళ్ళ కింద పని చెయ్యడు పని చెయ్యబోడు పని చెయ్యడంతే. ఏ నామోషినా కాదు క్యారెక్టర్. ఈ రోజు నీ దగ్గర బన్ను కొనుక్కోడానికి డబ్బులు లేవు, రేపటి నుంచి మన్ను తింటావా? నువ్వేదో పనిచేసి నాలుగు డబ్బులు సంపాదిస్తే నీ గురించి ఇంట్లో నాలుగు మంచి మాటలు చెప్పి నీతో వద్దా అనుకున్నాను. మనం కలిసి బతికే అదృష్టం ఈ జన్మకి లేదని తేలిపోయింది. నువ్వు కాదు, నేనే ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వెలాగైనా చావు. ఆలోచిస్తే గంగ చెప్పేది కూడా పాయింటే. ఆకలితో చచ్చే బదులు ఏదో ఒక పని చేసుకుని బతకటమే బెటర్. అదీ కాకుండా ఈశ్వర దగ్గర పనింటే అతనికి దగ్గరగా ఉండొచ్చు, ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వచ్చు, ఆ అశోక్కి ఉపయోగపడచ్చు. ఈశ్వర్ దగ్గర అశోక్ దగ్గర ఇరువైపులా డబ్బులు ఆగచ్చు. డబుల్ బెనిఫిట్. నువ్వు చెప్పిన మాట వింటాను. ఇదిగో ఈశ్వర్ గారి దగ్గర పనికి చేరతాను. నా బంగారం కాదు, నా క్యాష్ బ్యాక్ కాదు. ఇదిగో గంగా గంగా. హలో, ఎలా ఉన్నారు సార్? ఎక్కడున్నావు మూర్తి? అత్తారింట్లో సార్. అక్కడేం చేస్తున్నావయ్యా? సేమ్ టు సేమ్ సార్. మీకెలా జరిగిందో నాకు అలాగే జరిగింది. మీ దగ్గరికి మీ వైఫ్ వచ్చింది, నా దగ్గరికి నా వైఫ్ వచ్చింది. కాకపోతే నా లైఫ్ మార్చడానికి నా వైఫ్ వచ్చింది, మీ లైఫ్ ముగించడానికి మీ వైఫ్ వచ్చిందంటగా. ఎవరు చెప్పారు? గాసిప్పులు విన్నాం. ఆవిడ మిమ్మల్ని బాగా టార్చర్ పెడుతుందని, అయినా కూడా మీరు ఆవిడతోనే ఉంటున్నారని జనం కోడైకి వస్తున్నారు. అయినా నేను నమ్మలేదనుకోండి. మీరు చంపాలనుకున్నావా? మిమ్మల్ని ఎలా భయపెడుతుంది? పొరపాటున పులిలాంటి మీరు పిల్లైతే తప్ప జరగదు కదా. మాట్లాడరేంటండి? నిజంగానే పిల్లిలా మారిపోయారా ఏంటి? అయితే ఆ కోడికూతలు నిజమేనా? కోళ్లు కూసినంత మాత్రాన తూర్పు తెల్లారదుకు వేరం. పులి ఎప్పటికీ పులే, ప్రాణం పోయినా పిల్లిలా మారదు. అంటే ఆ మధ్యన మీరు సాఫ్ట్ అయిపోయారు కదా. అదేదో క్యారెక్టరైజేషన్ బాగుందని దానికే పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోయారేమోనని. అన్ని విషయాలు నీకు త్వరలోనే అర్థం అవుతాయి కుబేరం. దేనికైనా టైం రావాలి కదా. నీకే కాదు, నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ అశోక్ అంటే ఏంటో త్వరలోనే అర్థమవుతుంది. శోకం లేనివాడు అశోకుడని అర్థం. పడినా పైకి లేవడం, ఓడినా గెలవడం నా నైజం. అనుకున్నది సాధించడం మాత్రం నిజం. కవరింగ్లు చేస్తున్నాడా లేకపోతే నిజంగానే ఖలీజాతో మాట్లాడుతున్నాడా? ఏదో ఒకటి చేసి నిలబడాలి. తప్పకుండా చేస్తాను. నేను చెప్పిన దాని గురించి ఏమన్నా ఆలోచించావాను? చూడమ్మా, ఏ ఆడపిల్లైనా తన భర్త శ్రీరామచంద్రుడు కావాలనే కోరుకుంటుంది. కానీ నీ రాముడికి నువ్వే స్వయంగా రెండో పెళ్లి చేశావు. నీకు నువ్వే నీ స్థానాన్ని తగ్గించుకున్నావు. ప్రతి ఆడపిల్ల పుట్టింటి గౌరవాన్ని మెట్టింటి వంశాన్ని పెంచాలనే చూస్తుంది. నువ్వు పుట్టింటి గౌరవాన్ని కాపాడగలిగావు, కానీ మెట్టింటిని వృద్ధి చేసే అదృష్టం ఆ దేవుణ్ణికివ్వలేదు. దానికోసమే నీ స్థానంలో సగభాగాన్ని గౌతమికిచ్చావు. ఇప్పుడు నీకసలు స్థానమే లేకుండా పోయేలా ఉంది. ఇది నా భయం కాదమ్మా, నిజం.
అత్తింటిపై గౌరవంతో, భర్తపై ప్రేమతో, బిడ్డపై మమకారంతో ఉన్న నీకు ఆ నిజం కనిపించకుండా ఓ నల్లటి గుడ్డ నీ కళ్ళకు అడ్డుపడుతుంది. వీలైనంత త్వరగా ఆ నల్లటి గుడ్డని నీ కళ్ళ ముందు నుంచి తీసే, లేదంటే నువ్వు శాశ్వతంగా గుడ్డిదానివైపోతావు. నీ భర్త నీ కాకుండా పోతాడు.